తెలంగాణ టీడీపీలో ముస్లం పుట్టింది. టీటీడీపీ నాయకత్వాన్ని మార్చాలంటూ పలువురు నేతలు అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఎల్ రమణ నాయకత్వాన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడేళ్లుగా ఒకే అధ్యక్షుడితో పార్టీ పరిస్థితి దిగజారుతోందని లేఖలో పేర్కొన్నారు నేతలు. పార్లమెంట్ ఇన్ఛార్జీలు నేతలు కలిసి ఈ లేఖ రాశారు. తెలంగాణ టీడీపీలో ముస్లం పుట్టింది. టీటీడీపీ నాయకత్వాన్ని మార్చాలంటూ అధినేతకు లేఖలు రాశారు. ఏడేళ్లుగా ఒకే నాయకత్వం కొనసాగుతోందని మార్పు అత్యవసరం అంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజును అడిగాం. రాజు, తెలంగాణ టీడీపీలో మళ్లీ ముస్లం పుట్టింది. ప్రస్తుతం ఆధిపత్య పోరు బహిర్గతమైంది, అది లేఖ రూపంలో. ఏ అప్డేట్ ఏంటి? దేవి, ఏదైతే రాష్ట్ర విభజన సమయం నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ అంటే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీడీపీని జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగుతూ ఇక్కడ రెండు రాష్ట్రాలకు కూడా వేర్వేరుగా అధ్యక్షులను నియమించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ బీసీ వర్గానికి చెందినటువంటి ఎల్ రమణను ఇక్కడ అధ్యక్షుడిగా కేటాయించారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను పరిశీలించుకుంటూ వెళ్తే అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఎన్నికలో కూడా టీటీడీపీ సత్తా చాటలేకపోయింది. పైగా పార్టీ నుంచి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరిగింది, కానీ పార్టీలో ఉండే వాళ్ళ సంఖ్య క్రమేపీ తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఖచ్చితంగా అధినాయకుణ్ణి మార్చాలి అని చెప్పి డిమాండ్ గత కొంతకాలంగానే మొదలైంది. ఈ మధ్య కాలంలో జిల్లాల్లో అంటే పార్లమెంట్ల వారిగా నాయకులను కూడా నియమించారు అక్కడ అధ్యక్షులను. కానీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి మారిస్తేనే కొంత పార్టీ పరిస్థితులు మారే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళంతా కలిసికట్టుగా అటు పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో అటు టీడీపీ అనేది అంటే సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేకపోవడం ఒకటి కావచ్చు. రాష్ట్రంలో ఇతర కాంగ్రెస్ కానీ లేదంటే మరికొన్ని పార్టీలతో కలిసి పదే పదే కార్యక్రమాలు చేపట్టడం అంటే సొంత కార్యక్రమం అనేది చేసే పరిస్థితుల్లో ప్రస్తుతం టీటీడీపీ కనిపించడం లేదు. సో సొంత కాలం మీద మాత్రమే పనిచేయాలని చెప్పి కార్యకర్తలు కావచ్చు మిగిలిన వాళ్ళు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుని మార్చాలనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.